పిల్లి ఎలుక కథ. గంగానది తీరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని త్వరలో ఒక పిల్లి ఉండేది. అదే చెట్టు కింద ఒక కలువులో ఒక ఎలుక ఉండేది. ఆ రెండిటి మధ్య జాతిరీత్యా శత్రుత్వం ఉండడం వల్ల ఎలుక సాధ్యమైనంత వరకు పిల్లికి కంటపడకుండా జాగ్రత్త పడేది. ఒకరోజు రాత్రి ఒక వేటగాడు జంతువులను పట్టుకుందామని ఉద్దేశంతో ఆ మర్రి చెట్టు కింద ఒక వల పన్ని వెళ్ళిపోయాడు. తెల్లారి నిద్రలేచిన పిల్లికి ఆ విషయం తెలియక ఆ చెట్టు త్వరలో నుంచి చెంగుమంటూ బయటకు దూకింది. వెంటనే చెట్టు కింద వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. వల నుంచి బయటపడడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేసింది, కానీ దానివల్ల కాలేదు. రక్షించండి, రక్షించండి అంటూ అరవసాగింది. అరుపులు విన్న ఎలుక కలువులో నుంచి బయటకు వచ్చి వలలో చిక్కుకున్న పిల్లిని చూసి, అమ్మయ్యా, ఈనాటితో ఈ పిల్లి పీడ విరుగుడు అయిపోయింది అని మనసులో సంతోషించింది. పైకి మాత్రం పిల్లితో, ఏంటి మిత్రమా, పొద్దున్నే ఈ వలలో చిక్కుకున్నావా అంటూ సానుభూతి కురిపించింది. ఎలుక మాటలకు పిల్లి ఏడుస్తూ, మిత్రమా, నన్ను ఎలా అయినా రక్షించు అంటూ ప్రాధేయపడింది. అప్పుడు ఎలుక, మన ఇద్దరి మధ్య జాతివైర్యం ఉంది కదా, శత్రువు అయినా నిన్ను రక్షిస్తే నన్ను చంపేస్తావు, కోరి కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని వెర్రిదానిని కాదు అని బదులిచ్చింది. ఈలోగా ఆ చెట్టు మీదకు ఒక కాకి వచ్చి వాలింది. దానిని చూసిన ఎలుక వెంటనే పిల్లి పడిన వల దగ్గరకు వచ్చి దానిని కొరుకుతున్నట్లు నటించింది. ఎలుక ఆ వల దగ్గరకు వచ్చి, బయటకు వస్తుందేమో, దానిని పొడుచుకుని తిందామని ఎదురు చూసిన కాకి ఎంతసేపటికి ఎలుక రాకపోవడంతో విసుగు చెంది ఎగిరిపోయింది. కాకి ఎగిరిపోగానే ఎలుక వలను వదిలేసి పక్కకు వచ్చేసింది. అప్పుడు పిల్లి, మిత్రమా, వలను కొరకకుండా అలా వదిలేసి వెళ్ళిపోతున్నావెందుకు అని ఆత్రంగా అడిగింది. ఎంత అమాయకంగా అడుగుతున్నావు, ఇంతకుముందు కాకి వచ్చి చెట్టుపై వాలింది, అది నన్ను పట్టుకుని తిందామని కాసు కూర్చుంది, అందుకే అప్పుడు నేను వల కొరుకుతున్నట్లు నటించాను, ఎందుకంటే నేను నీ దగ్గరగా ఉన్నప్పుడు అది నా వైపు రావడానికి సాహసం చేయలేదు, దానికి నువ్వంటే భయం, నువ్వు చంపేస్తావని అసలు విషయం చెప్పి వల చుట్టూ గిరగిరా తిరగసాగింది. కొంతసేపటికి వేటగాడు చెట్టు దగ్గరకు రావడం ఎలుక గమనించింది. అప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా వలను కొరికి పిల్లిని ప్రమాదం నుండి బయటపడేసింది. అప్పుడు పిల్లి, నేను నీకు శత్రువుని కదా, మరి ఇప్పుడు ఎందుకు రక్షించావు? దానికి ఎలుక నవ్వుతూ, ఇంతకు ముందర నిన్ను అడ్డు పెట్టుకుని కాకిబారి నుండి నేను ప్రాణాలతో బయటపడ్డాను, అందుకే నిన్ను కూడా ఆపద నుండి రక్షించాను అంటూ అసలు రహస్యం చెప్పింది. దానికి పిల్లి, సరే మిత్రమా, ఈరోజు నా ప్రాణాలు కాపాడావు, మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించు. వద్దు మిత్రమా, నేను మీ ఇంటికి వస్తే నాకు నువ్వు విందు ఇవ్వడం కాదు, నన్ను చంపి విందు చేసుకుంటావు అంటూ తన కొలువులోకి తుర్ తుర్రుమంటూ వెళ్ళిపోయింది.